హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. మేడిచెట్టులో వెలసిన దత్తపీఠం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురంలో మేడిచెట్టులో వెలసిన శ్రీ దత్తపీఠం సిరిపురం, శ్రీకానుగాపురంలో శ్రీ దత్తాత్రేయ స్వామిగా, పిఠాపురంలో శ్రీపాద వల్లభుడిగా, సిరిపురంలో మేడిచెట్టులో వెలసిన దత్తాత్రేయ స్వామిగా ఈ పీఠం యొక్క విశిష్టత, ప్రత్యేకతను, ఈ పీఠంలో ఏ ఏ కార్యక్రమాలు కూడా జరుగుతాయో, ఎలా జరుగుతాయో మనతో తెలియచేయడానికి మరి మనతో పాటు ఉన్నారు అబ్బూరు వాస్తవ్యులు నారపరాజు చెన్నకృష్ణరావు గారు, వెంకట సుబ్బమ్మ గారి మనవడు నారపరాజు వెంకట సుబ్బరాయ శర్మ గారు. మరి గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జై గురుదత్త. శ్రీపాద వల్లభ, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే దత్తాత్రేయార స్మరణమాత్ర సంతుష్టాయ నమః. భయనివారణాయ మహాజ్ఞానాయ దిదానందాత్మన బాలోన్మత్త విజార వేదార మహాయోగినే అవధూతా జనసూజానందవర్ధనాయ త్రిపుత్రార సర్వకామ ఫలప్రదార భవబంధమోదనాయ సాధ్య సాధనాయ హ్రీం సర్వభూతార క్రోం సాధ్యాకర్షణార వాక్పదార క్లీం జగత్రయవశీకరణార సౌః సర్వమనః క్షోభణార శ్రీమహానందప్రదాయ గ్లౌం భూమండలాధిపత్యప్రదాయ ద్రాం చిరంజీవినే నమః. ఓం వషట్ వశీకురు వశీకురు భోషట్ ఆకర్షయాకర్షయ హుం ఫట్ విద్వేషక విద్వేషయ ఫట్ ఉచ్ఛాటయోచ్ఛాటయ టాడా స్తంభయ స్తంభయ ఖేం ఖేం మారయ మారయ నమః. సంపన్నార 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 స్వాహా పోషయ పోషయ పరమంత్ర పరయంత్ర పరతంత్రాడి చింది చింది గ్రహాన్ నివారయ నివారయ వ్యాధిం వినాశి వినాశయ దుఃఖం హర హర దారిద్ర్యం విద్రావలి విద్రావలి దేహం పోషయ పోషయ చిత్తం తోషయ తోషయ సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపాయ సర్వతంత్రస్వరూపాయ సర్వవల్లభస్వరూపాయ ఓం శ్రీం మహాసిద్ధిదారి స్వాహా. అత్రిపుత్రారి విద్మహే జ్ఞానదాత్రే చ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాతు. శ్రీపాదవల్లభ, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మీరు కూడా మేడిచెట్టులో వెలసిన దత్తపీఠాన్ని మీరు సందర్శించాలి అనుకునేవారు స్క్రీన్లో ఉన్న నంబర్లను సంప్రదించి మీరు మేడిచెట్టులో వెలసిన దత్తపీఠాన్ని సందర్శించవచ్చు. అలాగే గురువుగారు ఉచితంగా జ్యోతిష్యం కూడా చెబుతారు. వీలైతే మీకు ఫోన్ నెంబర్ ద్వారా కూడా, దూర ప్రాంతాల వారైతే ఫోన్ ద్వారా కూడా మీరు చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. గురుగారు, ముందుగా చాలామంది భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉంటారు, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, వాటి వల్ల వాళ్ళు విడాకుల వరకు వెళ్తూ ఉంటారు. అలా జరగకుండా ఉండడానికి మీరు ఎలాంటి పరిష్కారాలు తెలియజేస్తారు? ముందుగా మా తాతయ్య గారు నారపరాజు చిన్నకృష్ణారావు గారు వెంకట సుబ్రహ్మ గారికి పాదాభివందనం చేస్తూ కార్యక్రమం మొదలు పెడదాం. దాని తర్వాత భార్యాభర్తల మధ్యలో గొడవలు ఎందుకు వస్తాయి, భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు ఎందుకు వస్తాయి, భార్యాభర్తల మధ్యలో ఎందుకు కొట్టుకుంటారంటే, మొట్టమొదటిగా మనం చెప్పుకోవాలంటే భార్యాభర్తల మధ్యలో వీళ్ళు మొట్టమొదటిగా వివాహం చేసుకునేటప్పుడు ఆ యొక్క జాతకాలు చూసుకోకపోవటం కానీ, దాని తర్వాత సరి అయినటువంటి వాడికి చూపించుకోకుండా జాతక పరిశీలన చేయకుండా సరిగా గణాలు కలవక, గ్రహస్థితి కలవక, గ్రహ ప్రభావం కలవక వాళ్ళిద్దరూ కూడా చాలా మనస్పర్ధలతో చిన్న చిన్న విషయాలతోనే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలామంది కూడా కష్టపడుతూ ఉంటారు. దాని తర్వాత వచ్చేసేసి ఈ యొక్క భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు రావడానికి జాతకానుసారంగా జాతకాలు కలవకపోయినా గణాలు కలవకపోయినా ఏదైనా కూడా చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద విషయాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి భార్యాభర్తల మధ్యలో జాతకాలు కలవకపోతే చాలా విపరీతమైనటువంటి ధోరణి ఉంటుంది. ఈ అమ్మాయి ఒకవైపు ఉంటుంది, అబ్బాయి ఒకవైపు ఉంటాడు, ఇద్దరు కూడా ఎడమొహం పెడమొహంలా ఉంటుంది. కాబట్టి ఈ భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సమస్యను తీర్చడానికి మన యొక్క మేడి చెట్టులో వెలిసినటువంటి శ్రీ దత్తపీఠంలో గానగాపురంలో దత్తాత్రేయగా, మన యొక్క సిరిపురంలో మేడి చెట్టులో వెలసినటువంటి శ్రీ దత్తపీఠంలో భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సమస్యను తీరడానికి వివాహ పాశుపత హోమము అనేటువంటి ఒక హోమం ఉంటుందండి. ఆ హోమం చేసుకోవడం ద్వారా విడాకుల దాకా వెళ్ళినటువంటి విడాకుల ద్వారా వెళ్ళినటువంటి విషయాలు కూడా వెనక్కి వస్తాయండి. భార్యాభర్తల మధ్యలో ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి మాట్లాడకపోయినా, ఎన్ని సంవత్సరాల నుంచి సరిగ్గా లేకపోయినా కూడా ఈ యొక్క హోమ కార్యక్రమంలో కనుక పాల్గొన్నట్లయితే ఈ యొక్క విడాకులు అనేటటువంటి విషయం మీద చాలా ఆ యొక్క దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంతో వివాహ పాశుపత హోమాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలు పోవడానికి, ఎటువంటి సమస్య అయినా కూడా కాపురం నిలబడటానికి చాలామంది చాలా రోజులు ఇబ్బంది పడుతూనే ఉంటారు. పెద్దవాళ్ళు చాలా మానసికంగా బాధపడుతున్నారు, నేను చాలా చూశాను.
ఎందుకంటే ఎంతో కష్టపడి పెంచి పెళ్లి చేసిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా పెళ్లి కాకముందు బాగానే ఉంటారు, పెళ్లి అయిన తర్వాత ఎడమొహం పెడమొహంలా ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ కాకుండా జాతకానుసారంగా ఉన్నటువంటి సమస్యని తగ్గించుకోవడానికి మన యొక్క మేడి చెట్టులో దత్తపీఠం, మేడి చెట్టులో వెలిసినటువంటి శ్రీ దత్తపీఠంలో స్వామివారి యొక్క ఆజ్ఞతో, స్వామివారి అనుగ్రహంతో దత్తాత్రేయ స్వామి వాక్కు ద్వారా చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి సమస్య ఉన్నా, భార్యాభర్తల మధ్యలో ఎటువంటి సమస్య ఉన్నా, చికాకులున్నా, టెన్షన్స్ ఉన్నా, ప్రెజర్స్ ఉన్నా, ఎటువంటివి ఉన్నా కూడా వివాహ పాశుపత హోమము అనేటువంటి ఒక హోమం ఉంటుందండి. ఆ హోమం చేసుకోవడం ద్వారా భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి పుత్ర సంతానం కలగకపోయినా, భర్త మాట్లాడకపోయినా, భార్య మాట్లాడకపోయినా, లేకపోతే ఇద్దరు ఎదురెదురు నిలబడ్డా కూడా కొట్టుకుంటున్నా, ఎటువంటి సమస్య ఉన్నా కూడా భార్యాభర్తల మధ్యలో ఈ యొక్క వివాహ పాశుపత హోమము అనేటువంటి ఒక హోమం బాగా ఉపయోగపడుతుందండి. దీంట్లో ఉన్నటువంటి మంత్రాలు చాలా పవర్ఫుల్ అయినవి, చాలా శక్తివంతమైనవి. ఆ యొక్క మంత్రాల ద్వారా, ఆ యొక్క తంత్ర ప్రయోగం ద్వారా ఈ యొక్క భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సమస్యని విడాకుల ద్వారా, కోర్టు ద్వారా దాకా వెళ్ళినటువంటి సమస్యలు కూడా ఈ యొక్క హోమం చేయటం ద్వారా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండి వాళ్ళకి జీవితంలో మళ్ళీ ఇటువంటి సమస్యలు రాకుండా చూడటానికి ఈ యొక్క వివాహ పాశుపత హోమము అనేటువంటి ఒక హోమం ఉపయోగపడుతుంది. ఈ హోమం చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్క భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎటువంటి మానసికమైనటువంటి టెన్షన్స్ లేకుండా, మానసికమైనటువంటి అప్రశాంతత లేకుండా ప్రశాంతంగా ఉండి కాపురం చక్కగా చూసుకునేలా చూసి పిల్లల్ని చక్కగా పెంచుకొని హాయిగా ఉంటారండి. కాబట్టి ఈ యొక్క వివాహ పాశుపత హోమము అనేది ఈ యొక్క విడాకులు సంబంధించినటువంటి విషయాలకు చాలా ఉపయోగపడుతుంది. మేడి చెట్టులో వెలిసినటువంటి శ్రీ దత్తపీఠంలో ఈ యొక్క భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సమస్యలు తీరడానికి చాలా చక్కగా కూడా ఈ యొక్క వివాహ పాశుపత హోమం అనేది జరుగుతుందండి. కాబట్టి నా వ్యక్తిగతమైనటువంటి నెంబర్కి సంప్రదిస్తే ఏ విషయానికైనా కూడా కులంకషగా జ్యోతిష్యం చూసినందుకు నేను ఒక రూపాయి తీసుకోనండి. ఉచితంగానే జ్యోతిష్యం చెప్తాను, ఉచితంగానే జాతకం చెప్తాను. కాబట్టి భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ఏ సమస్య అయినా కూడా, విడాకుల ద్వారా దాకా వెళ్ళినటువంటి సమస్యను కూడా వెనక్కి తీసుకొచ్చేస్తారండి. కాబట్టి అటువంటి శక్తివంతమైనటువంటి పాశుపత హోమం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హోమాన్ని చేసుకొని అందరూ కూడా దత్తాత్రేయ స్వామివారి వల్ల, అనుగ్రహం వల్ల చల్లగా ఉండండి. జై గురుదత్త. గురుగారు, అష్ట దిగ్బంధనం అంటే ఏమిటి గురుగారు, అసలు ఎందుకు చేస్తారు? అష్ట దిగ్బంధనం అనేది మనకి తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం ఈ నాలుగు దిక్కులు, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈ నాలుగు 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 కలిపి ఎనిమిది. ఈ యొక్క ఎనిమిది దిక్కుల్ని కూడా అష్ట దిగ్బంధనం చేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావము, చెడు శక్తి చాలా తొందరగా కూడా వెళ్ళిపోతుందండి. చెడు శక్తి, చెడు ప్రభావం కనుక ఈ ఇంట్లో కనుక ఉన్నట్టయితే ఆ ఇల్లు ఎటువంటి కష్టపడి పనిచేసినా, కష్టపడి చెమటోర్చి పనిచేసినా, ఎంత శక్తివంతమైనటువంటి యంత్రాలు, తంత్రాలు, ప్రయోగాలు చేసినా కూడా ఆ ఇల్లు పైకి రాదు. ఎందుకయ్యా అంటే ఆ ఇంట్లో ఏదైనా సరే వాస్తు సంబంధించిన సమస్య అయినా ఉండాలి, వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా ఉండాలి, లేకపోతే ఈ యొక్క ఇంటి యజమాని యొక్క జాతకానుసారంగా కూడా బాగాలేకపోండాలి. దాని తర్వాత ఇంట్లో అలక్ష్మి అయినా ఉండాలి. ఈ యొక్క చెడు ప్రభావం యొక్క, చెడు శక్తి యొక్క ఏ ప్రయోగం చేసినా కూడా అష్టదిగ్బంధనము అనేది చాలా పవర్ఫుల్ అండి, చాలా శక్తివంతమైనటువంటి ప్రయోగము, ప్రక్రియ. ఈ యొక్క అష్టదిగ్బంధనం ప్రతి ఒక్క ఇంటికి చేయటం వల్ల చాలా మంచి జరుగుతుందండి. కాబట్టి అటువంటి అత్యంత శక్తివంతమైనటువంటిదండి అష్టదిగ్బంధనం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అష్టదిగ్బంధనం అనేటటువంటి ప్రక్రియను ప్రతి ఒక్క ఇంట్లో కనుక చేసుకున్నట్లయితే ఇల్లుకు సంబంధించింది ఎటువంటి వాస్తు సమస్యలున్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇల్లు సరిగ్గా కలిసి రాకపోయినా, ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా కూడా అష్టదిగ్బంధనం అనేది చాలా ఉపయోగపడుతుందండి. దాని తర్వాత చాలామంది మానసికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, మానసికంగా అప్రశాంతతో ఉంటారు. ఎందుకంటే కొంతమంది పిచ్చి వాళ్ళే ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారు చాలామంది. అటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క అష్టదిగ్బంధనం అనేది చాలా ఉపయోగపడుతుందండి. అష్టదిగ్బంధనం అనేది ఇంటికి ఒక్కటికే కాదండి, మనిషికి కూడా చేయించండి అష్టదిగ్బంధనం. ఆ బంధనం చేయటం వల్ల మనిషిలో ఉన్నటువంటి వాడి యొక్క మేధస్సు, మెదడులో ఉన్నటువంటి ఆ యొక్క చెడు ప్రభావం పోయి ఆ యొక్క అష్టదిగ్బంధన, అష్టదిక్పాలకుల యొక్క దేవతానుగ్రహం కలిగి చక్కగా ఉంటాడు.
కాబట్టి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళే కొట్టుకోవటం, వాళ్ళ వాళ్ళే తిట్టుకోవటం, వాళ్ళ వాళ్ళే గొంతు విసుక్కోవటం, ఎదురు వాళ్ళని కొట్టడం, ఎదురు వాళ్ళని తిట్టడం ఏదైనా చేస్తూ ఉంటారు. చాలామంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు ఈ రోజుల్లో. మానసికమైనటువంటి దౌర్బల్యం, మానసికమైనటువంటి చికాకులు ఉంటాయి. చాలామంది గాలి పట్టిందంటారు, చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అష్ట దిగ్బంధనం చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. చాలా పవర్ఫుల్ అయింది, చాలా శక్తివంతమైంది. అష్టదిగ్బంధనం అనేది ప్రతి ఒక్కరు కూడా చేయించుకొని ఆ యొక్క అపర కుబేరుడు యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నా. జై గురుదత్త. మేడిచెట్టులో వెలిసిన శ్రీ దత్తపీఠం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. అలాగే జాతకపరమైన సమస్యలతో ఇబ్బంది పడే వారికి గురువుగారు ఉచితంగా మీ యొక్క జ్యోతిష్యం చెప్పబడతారు. మరి స్క్రీన్ లో కనిపిస్తున్న నంబర్లను సంప్రదించండి. అలాగే మేడిచెట్టులో వెలిసిన దత్తపీఠాన్ని కూడా సందర్శించాలనుకునే వారు స్క్రీన్ లో కనిపిస్తున్న నంబర్లను సంప్రదించి మరి మీరు దత్తపీఠాన్ని సందర్శించవచ్చు. గురుగారు, చాలా మందికి నరదిష్టి, నరఘోష, వాస్తు దోషములు అంటూ ఉంటారు. అసలు నరదిష్టి అంటే ఏమిటి గురుగారు, ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తారు? అవునమ్మా, ఈ రోజుల్లో చాలా మంది నరఘోషతో, నరదృష్టితో, పరదృష్టితో, శత్రుభయంతో చాలా బాధలు పడుతున్నారు. ఎందుకంటే ఒకడు ఒకళ్ళు ఇల్లు కట్టుకుంటే ఆ బజార్లో వాడు తప్ప ఇంకెవరు కట్టుకోకూడదు. వాడి పక్కింటోడు కట్టాడు, ఇడి మీద పడేడుస్తూ ఉంటాడు. వాడేదో చిన్న వ్యాపారం చేసి వాడేదో ఇల్లు కట్టుకుంటే ఆ బజార్లో వీడే ఉండాలి, వీడి పైన ఒక స్టేరే ఉండాలి, వాడిదే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. అట్లాంటి వాళ్ళు ఈ రోజులు చాలామంది తయారయ్యారు. మనం కష్టపడి మన రూపాయి మనం సంపాదించుకుంటూ ఉంటుంటే ఎదుటివాడు మన మీద పడి వీడు మనకన్నా ముందెళ్తున్నాడు, వీడు మనకన్నా ఇల్లు సంప కట్టుకున్నాడు, తొందరగా కారు కొనుక్కున్నాడు, బంగారం చేయించుకున్నాడు, ఫ్రిడ్జ్ కొనుక్కున్నాడు, ఇది కొనుక్కున్నాడని ఏడుస్తూ ఉంటారు మన మీద నరదృష్టి. ఆ నరదృష్టికి నలరాళ్ళు కూడా పడబోతాయని, పగిలిపోతాయని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. కాబట్టి అటువంటి నరదృష్టి పోవడానికి, నరఘోష పొడవటానికి జనాలు ఏడుపు చాలా భయంకరమండి. జనాలు ఏడుపుగా తగిలిందంటే ఆ పని కాదు. ఎంత పెద్ద వాడికైనా కూడా జనాలు ఏడుపు తగిలిందంటే అది ఆ పని కాదు. కాబట్టి నరఘోష పోవడానికి, పరఘోష పోవడానికి, శత్రువుల యొక్క దృష్టి పోవడానికి మన యొక్క సిరిపురంలో దత్తపీఠంలో మేడిచెట్టులో వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పీఠంలో ఈ యొక్క శత్రుబాధలు పోవడానికి, శత్రు నివృత్తి కావడానికి ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి శత్రు నివారణ పాశుపత హోమము అనేది ఒకటి ఉంటుందండి. ఆ హోమం చేయించుకొని ఆ యంత్రం పెట్టుకున్న ద్వారా నరదృష్టి, నరఘోష, పరఘోష, పరదృష్టి ఎటువంటి తంత్రప్రయోగాలకైనా, ఎటువంటి మంత్రప్రయోగాలకైనా, ఎటువంటి బడులకైనా, ఎటువంటి దానికైనా కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి సంబంధించింది శత్రు నివారణ పాశుపత హోమము అనేది బాగా ఉపయోగపడుతుందండి. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకొని ఆ యొక్క ఆంజనేయ స్వామి సంబంధించింది శత్రు నివారణ హోమం చేసుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్కరు కూడా బాగా కలిసి వస్తుందండి. చాలామంది నాకు ఫోన్లు చేసి, గురువుగారు మేము ఆ పని చేస్తున్నాం కలిసి రావట్లేదు, ఈ పని చేస్తున్నాం కలిసి రావట్లేదు, అది కలిసి రావట్లేదు, ఇది కలిసి రావట్లేదు అంటారండి. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శత్రు నివారణ హోమం, పాశుపత హోమం అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క హోమాన్ని చేసుకొని ఆ యొక్క శ్రీపాద వల్లభ, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా, అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామండి. ఈ యొక్క మేడి చెట్టులో వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పీఠం, దత్తాత్రేయ స్వామి వారు ఎక్కడా వెలవలేదండి. గానుగాపురంలో దత్తాత్రేయ స్వామిగా, పిఠాపురంలో శ్రీపాద వల్లభుడిగా, మన యొక్క సిరిపురంలో మేడి చెట్టులో స్వామి వెలిసాడండి. ఈ యొక్క విషయాన్ని ప్రతి కూడా గమనించాలి. దగ్గరున్న వాళ్ళందరూ కూడా ఫోన్లోనే చెప్పమంటున్నారండి. దగ్గరున్న వాళ్ళు ఎవరికి కూడా ఫోన్లో చెప్పడం కుదరదండి, పీఠానికి రండి. దూర ప్రాంతం వాళ్ళు, ఏదైనా విశాఖపట్నం, శ్రీకాకుళం, వేరే రాష్ట్రాల నుంచి చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఫోన్లో అడిగితే చెప్తారండి. దగ్గర వాళ్ళందరూ కూడా పీఠానికి వచ్చి దర్శనం చేసుకొని ఆ యొక్క దత్తవాక్కు ద్వారా చెప్పించుకొని మీ యొక్క సమస్యలకు కూడా నివారణ పొందవలసిందిగా కోరుతూ, దాని తర్వాత ఈ యొక్క మేడి చెట్టులో వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దత్తపీఠంలో ఉచితంగా జాతకాలు చెప్పడం జరుగుతుందండి. ఎంత పెద్ద సమస్య అయినా కూడా మీరు ఎంతమందినైనా తీసుకురండి, ఉచితంగా జాతకాలు చెప్తారు. ఇటువంటి రూపాయి కానీ పావులా కానీ రుసుము తీసుకోవడం జరగదు. కాబట్టి ఇటువంటిది కూడా, ఇటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది సిరిపురంలో మేడి చెట్టులో వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నా. దాని తర్వాత ఈ యొక్క దత్తపీఠంలో మీరు చక్కగా వచ్చి స్వామివారికి 11 ప్రదక్షిణాలు చేయడానికి ఏం అవసరం, మీరు గుడికి 1 రూపాయి అవసరం, పీఠానికి 1 రూపాయి అవసరం, నాకు 1 రూపాయి ఇవ్వాల్సిన అవసరం. కాబట్టి 11 ప్రదక్షిణాలు చేయండి, చక్కగా స్వామివారి యొక్క కోరిక కోరుకోండి.
మీ యొక్క కోరిక 11 రోజుల్లో నెరవేరుతుంది. మేడి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు చేసుకోండి, ఆంజనేయ స్వామి దగ్గర ప్రదక్షిణాలు చేయండి, దత్తాత్రేయ స్వామి వారి యొక్క పీఠాన్ని పీఠం చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. పీఠాభివృద్ధికి దేవాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయించండి. మనసున్నటువంటి మహారాజులు నన్ను గనక సంప్రదిస్తే ఆ యొక్క విషయాలు చెప్తానండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు తలా యొక్క రూపాయి వేస్తేనే ఆ యొక్క దేవాలయం అనేది అభివృద్ధి చెందుతుంది. ఈ యొక్క విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించి మేడి చెట్టులో వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పీఠాన్ని సందర్శించి అది మహాపుణ్యస్థలం, అత్యంత శక్తివంతమైనటువంటి ప్రదేశం మేడి చెట్టులో వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పీఠం. అటువంటి పీఠాన్ని పీఠంలో చక్కగా మీరు కాలు పెట్టి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది సద్గురువు అయినటువంటి శ్రీపాద వల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొంది మీ యొక్క కోరికలు, ఏ కోరికైనా పర్లేదు, ఏ కోరికైనా మా యొక్క స్వామివారు తీరుస్తారు, ధర్మ మార్గంగా ఏ కోరికైనా మా స్వామివారు తీరుస్తారు. అటువంటి శక్తివంతుడు, అటువంటి సులభకారకుడు మా యొక్క దత్తాత్రేయ స్వామివారు. ఇటువంటి పీఠాన్ని మీరు చక్కగా ఎక్కడా చూసి ఉండరు. ఒక్కసారి వచ్చి ఆ యొక్క దత్తపీఠంలో కాలు పెట్టి దత్తాత్రేయ స్వామివారికి అనుగ్రహాన్ని పొంది దత్తవాక్కు చెప్పించుకొని మీ యొక్క జాతక సమస్యలు ఏదైనా సరే, కాలసర్పదోషమైనా కులిదోషమైనా ఏ దోషమైనా కూడా, ఎటువంటి నవగ్రహాల దోషమైనా, దాని తర్వాత చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి పెళ్లి కాకుండా ఉన్నారు, పిల్లలు లేకుండా ఉన్నారు, దాని తర్వాత ఇటు చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. పిల్లలు లేని వారి మా యొక్క పీఠంలో నాగశిల ప్రతిష్ట చేస్తే చాలా తొందరగా వివాహం జరుగుతుంది, పుత్ర సంతాన యుగం కూడా కలుగుతుంది. మేడు చెట్టు దగ్గర గురుచరిత్ర పారాయణ చేసుకుని చాలా శక్తివంతమైన పీఠం శ్రీ యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క పీఠం. ఈ యొక్క పీఠంలో ఉచితంగా జాతకాలు చెప్తారండి, ఎటువంటి రుసుము తీసుకోను. ఆ యొక్క విషయాన్ని గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా సిరిపురంలో మేడి చెట్టులో వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పీఠాన్ని సందర్శించి దత్తుడు యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. దత్తుడు అత్యంత సులభకారకుడు. జై గురుదత్త. గురుగారు, మేడి చెట్టులో వెలిసిన దత్తపీఠం అంటే ఎన్ని సంవత్సరాలుగా మీరు నిర్వహిస్తున్నారు గురుగారు అక్కడ? అది ఆ యొక్క పీఠం ఇప్పటిది కాదమ్మా, దగ్గర 15-20 సంవత్సరాల నుంచి ఉన్న పీఠం అది. స్వామివారు వెలిశారు అక్కడ, మేడి చెట్లు దత్తాత్రేయ స్వామివారు వెలిశారు. ఆ యొక్క పీఠాన్ని, ఆ యొక్క దత్తాత్రేయ స్వామివారి యొక్క దేవాలయాన్ని మేము నిర్మాణం చేయలేదండి. స్వామివారు మేడి చెట్లు వెలిస్తే ఆ యొక్క వెలిసిన తర్వాత మా తాతగారి ద్వారా తెలుసుకొని ఆ యొక్క మేడి చెట్లు దత్తాత్రేయ స్వామివారు వెలిశారు కాబట్టి దేవాలయం నిర్మాణం చేశామండి. చక్కగా ఆ యొక్క మేడి చెట్లు దత్తాత్రేయ స్వామి వెలవడం చాలా అదృష్టం. గానుగాపురంలో దత్తాత్రేయ స్వామిగా, పిఠాపురంలో శ్రీపాద వల్లభుడిగా, మన యొక్క మేడి చెట్టులో వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామిగా దినదిన ప్రవర్ధమానంగా వెలుగుతున్నాడండి. చాలామందికి కూడా రిజల్ట్ వస్తున్నాయండి ఆల్రెడీ. మన ఆ యొక్క చాలామంది రిజల్ట్ వస్తున్నాయి. మాటలు రాని వాళ్ళ వ్యక్తులకు మాటలు వస్తున్నాయండి. పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా పిల్లలు పుడుతున్నారు. చాలామంది నమ్మాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు. మీరు అట్లానే ఉండే ఇబ్బంది లేదు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఆ యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క శ్రీపాద వల్లభ శ్రీ నృసింహ సరస్వతి గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కగా దత్తుడి యొక్క అనుగ్రహం అత్యంత సులభకారకు. ఆయన కాళ్ళు కట్టుకుంటే ఇబ్బంది ఏమీ లేదు. మా యొక్క దత్తాత్రేయ స్వామివారు అత్యంత శక్తివంతమైనటువంటి దేవుడు దత్తుడు. కాబట్టి అటువంటి దత్తాత్రేయ స్వామివారు మేడి చెట్లో వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామివారి యొక్క లీలలు అమోఘం ఇని చెప్పమంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దత్తాత్రేయ స్వామివారి యొక్క పీఠంలో కాలు పెట్టడం చాలు, మీ యొక్క జన్మ చరితార్థం అవుతుంది. అటువంటి పవర్ఫుల్ అయినటువంటి, అత్యంత శక్తివంతమైనటువంటి, చాలా తొందరగా మన యొక్క కోరికలు తీర్చేటటువంటి దేవుడు ఎవరయ్యా అంటే సిరిపురం దత్తాత్రేయ స్వామివారు. దాంట్లో ఇంకెటువంటి నిర్వచనం లేదు. అత్యంత శక్తివంతమైనటువంటి దేవుడు మన యొక్క దత్తాత్రేయ స్వామివారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సిరిపురం మేడి చెట్లో వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామివారి యొక్క పీఠంలో కాలు పెట్టి మీ యొక్క జాతక సమస్యలు ఎంత పెద్దదైనా కూడా ఎన్ని జాతకాలు తీసుకొచ్చినా చాలా ఉచితంగా చెప్తారండి. ఒక్క రూపాయి కూడా నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ తోచినంత దేవుడి దగ్గర పెట్టండి చాలు, ఇంకేం అవసరం లేదు. చక్కగా భోజనం పెడతారు, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మా యొక్క పీఠంలో. అన్నదానం, వస్త్రదానం, జలదానం, ఏ దానమైన దానాలు జరుగుతూనే ఉంటాయి. తొందరలో అనాథ శరణాలయం, వేద పాఠశాల పెట్టాలి నా యొక్క సంకల్పం. చాలామంది దాతలు సహకరిస్తున్నారు, సహకరిస్తారని చెప్తున్నారు. చాలా పెద్దవాళ్ళు కూడా ఫోన్లో చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు వాళ్ళందరూ కూడా దత్తపీఠానికి వచ్చి దర్శనం చేసుకోండి. ముందు కూడా చాలా దర్శనం చేయడానికి కూడా అత్యంత
క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి. ముందు ముందు అంత శక్తివంతమైన పీఠం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క పీఠం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క విషయాన్ని గమనించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా జరుగుతుందా జరగదా ఏమిటి, చాలామంది ఇట్లాంటి వాళ్లే పాలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారు, ఉచితంగా జాగ్రత్త చెప్తే రాదు, ఏ 10,000, 15,000, 25,000 ఫీజు కట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పించుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా చక్కగా ఉంటుంది వీళ్ళకి. కాబట్టి అట్లా వద్దండి, ప్రతి ఒక్కళ్ళు కూడా రండి దత్తపీఠానికి, రండి దర్శనం చేసుకోండి. మీ మీ ఏ కోరికైనా సరే మా యొక్క స్వామివారు దత్తాత్రేయ స్వామివారు అత్యంత శక్తివంతుడు, అతి మేల్చెట్లు వెలిసాడు స్వామి, మేము ప్రతిష్ఠించాల దత్తాత్రేయ స్వామి వెలిచాడు. మానసికంగా వైక్లవ్యం ఉన్న వాళ్ళకి, మానసికంగా అప్రశాంతతో ఉన్న వాళ్ళకి, పిచ్చిపట్టిన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి ఈ యొక్క దత్తపీఠం. అత్యంత శక్తివంతమైన పీఠం దత్తాత్రేయ స్వామి వారికి పీఠం. ఎటువంటి నవగ్రహ దోషాలున్నా, సూర్య చంద్ర కుజ బుధ బృహస్పతి శుక్ర శనేశ్వర రాహుగ్రహ కేతుగ్రహ నవగ్రహ దోషాలు, కుజ దోషాలు, కాలసర్పదోషాలు, రాహుదోషాలు, సూర్యదోషం, ఎటువంటి దోషాలున్నా కూడా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క పీఠంలో కాలు పెట్టండి చాలు, ఇంకేమి చేయగల మీరు ఒక్క రూపాయి ఒక్కల పీఠానికి నేనే అన్నం పెట్టి పంపిస్తా. అత్యంత శక్తివంతమైన పీఠం దత్తపీఠం. ఆ యొక్క శక్తి నాకు తెలుసు కాబట్టి నేను ఇంకంత ఫ్రీగా చెప్పగలుగుతున్నా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దత్తాత్రేయ స్వామి వేడి చెట్లో వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి నమ్మండి. మా యొక్క స్వామివారు కొంగు బంగారం, మీరికి ఏది కావాలంటే అది ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి దగ్గరలో ఉన్నవాళ్ళ పీఠాన్ని సందర్శించి వాక్కు చెప్పించుకోవాలండి. దగ్గరున్న వాళ్ళు కనుక ఫోన్లో కనుక అడిగినట్టు చెప్పను. దూర ప్రాంత వాళ్ళు చెప్పించుకున్న ఇబ్బంది లేదు, దా రావడానికి ఇబ్బంది కాబట్టి దూర ప్రాంత వాళ్ళు ఫోన్లోనే చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్లోనే సమాధానం చెప్తారండి, ఉచితంగా జాతకాలు చెప్తారండి. నేను ఒక రుసుము తీసుకోను. ఈ యొక్క విషయాన్ని గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా మేడి చెట్టులో వెలిసినటువంటి సిరిపురం దత్తాత్రేయ స్వామి వారికి దర్శనం చేయండి. మీ యొక్క జన్మ అదృష్టం పడినట్టే ఎటువంటి దౌర్భాగ్యుడైనా ఎటువంటి దరిద్రుడైనా వాడి కలిసి రాకపోయినా ఒక్కసారి మా యొక్క సిరిపురంలో దత్తాత్రేయ స్వామి వారి దగ్గర 11 ప్రదక్షిణాలు నేనేవి కోట్లు ఇమ్మంటల పీఠానికి రూపాయి ఇమ్మంటల వచ్చి దర్శనం చేయి చాలు. నీకున్నటువంటి ఎటువంటి పెద్ద సమస్య అయినా ఎటువంటి అష్ట దరిద్రాలు అనిపిస్తున్నా కూడా మొత్తం దరిద్రాలనే పోతాయి. అటువంటి శక్తివంతమైనటువంటి దేవుడు నా యొక్క దత్తాత్రేయ స్వామి వారు, అత్యంత శక్తివంతుడు నా యొక్క స్వామి, మనందరి స్వామి. కాబట్టి ఆ యొక్క దత్తాత్రేయ స్వామి వారు పాదాలు పట్టుకున్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయ్యారో అందరికీ తెలుసు, అంత పుణ్యాత్ములు ఉన్నారు. కాబట్టి ఇటువంటి జాతక సమస్యలైనా కూడా సిరిపురంలో మేడి చెట్లో వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క పీఠాన్ని సందర్శించండి, మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోండి. మా యొక్క దత్తాత్రేయ స్వామి ప్రతి ఒక్కరిని కూడా అనుగ్రహిస్తాడు. తథాస్తు తథాస్తు తథాస్తు. జై గురుదత్త. గురుగారు, మేడి చెట్టులో వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు సందర్శించుకోవడానికి వచ్చేవారు నిత్యం కూడా సందర్శించుకోవడానికి రావచ్చా గురుగారు? అంటే ప్రతిరోజు దేవాలయం తీసి ఉంటుంది. అవునమ్మా, పీఠం ఎప్పుడు కూడా 24 hours 365 days ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటుందమ్మా పీఠంలో. ఎప్పుడు నేను అక్కడే ఉంటాను. ఈ విషయం నేను చెప్దాం అనుకున్నా మా అమ్మాయి గుర్తు చేసింది, చాలా సంతోషం. పీఠంలో నేను ఎప్పుడు ఉంటాను, ఇబ్బంది లేదు, పీఠం దాటి నేను వెళ్ళను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చే ముందు ఒక్కసారి చక్కగా పీఠానికి రండి, దర్శనం చేసుకోండి, స్వామివారికి అనుగ్రహాన్ని పొందండి. ఈ యొక్క పీఠం ఎప్పుడు కూడా తెరిచి ఉంటుంది. స్వామివారి యొక్క అనుగ్రహంతో పీఠం పక్కనే నేను ఉంటాను. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఆ యొక్క మేడి చెట్టులో వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామివారి యొక్క దర్శనం చేసుకొని మీ మీ యొక్క దరిద్రాలు, మీ మీ యొక్క కష్టాలు, మీ మీ యొక్క నష్టాలు, బాధలు, తిప్పలు ఏదైనా సరే ఏదున్నా కూడా ఎనీకేసి ఏదైనా కూడా మా యొక్క దత్తాత్రేయ స్వామి తీర్చేస్తాడు. అటువంటి శక్తివంతుడు ఆ యొక్క దత్తాత్రేయ స్వామివారు. ప్రతి ఒక్కళ్ళు కూడా రండి, దినదిన ప్రవర్ధమానంగా పీఠం వెలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకొని దత్తుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం వల్ల అత్యంత శక్తివంతమైనటువంటి పాజిటివ్ శక్తి వస్తుందండి. మనలో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. కాబట్టి అటువంటి శక్తివంతమైనటువంటి పీఠం మన యొక్క సిరిపురం శ్రీ దత్తపీఠం, మేడి చెట్టులో వెలిసినటువంటి శ్రీ దత్తపీఠం. ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా వచ్చి స్వామివారికి దర్శనం చేసుకోండి. నేను ఎప్పుడు పీఠంలోనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను, పీఠంలోనే ఉంటాను. మీ మీ యొక్క సమస్యలు ఎంత పెద్ద సమస్య అయినా కూడా, ఎన్ని జాతకాలైనా కూడా ఉచితంగా జాతకం చెప్పడం జరుగుతుంది. దత్తుడి యొక్క అనుగ్రహాన్ని పొంది అదృష్టవంతులై భాగ్యవంతులై చక్కగా సుఖంగా సంతోషంగా చల్లగా ఉండాలని కోరుకుంటూ శ్రీపాదవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి యొక్క అనుగ్రహ ప్రాప్తి నస్తూ జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త.
మరి మీరు కూడా మేడి చెట్టులో వెలసిన శ్రీ దత్తపీఠాన్ని సందర్శించాలనుకునేవారు స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్లను సంప్రదించి మీరు ఆ యొక్క దేవాలయాన్ని సందర్శించవచ్చు. అలాగే మీకున్నటువంటి జాతకపరమైన సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలియచేయడానికి మరి గురువుగారు నానప్పరాజు వెంకట సుబ్బారాయ శర్మ గారు మీకు ఉచితంగా కూడా మీ యొక్క జ్యోతిష్యం చెప్పబడతారు. మరి పరిసర ప్రాంతాల వారు అయితే మీరు దత్తపీఠాన్ని సందర్శించి మీరు గురువుగారిని కలిసి చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. మరి దూర ప్రాంతాల వారు అయితే ఫోన్ ద్వారా కూడా పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు, చక్కని పరిష్కార మార్గాలు తెలియజేశారు. జై గురు దత్త. చూసారు కదండి, ఇది ఇవాల్టి మేడి చెట్టులో వెలసిన దత్తపీఠం వారి కార్యక్రమం. తిరిగి మరొక కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.